ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మంది ఎవరికల్ ప్రచారం తగ్గట్లేదు. ఒక పక్కనేమో కూటమికి వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి గురించి చెప్పాలని మీరు ఏం చెప్తారు? ఇక్కడ నాకు జగన్మోహన్ రెడ్డి బంధువు కాదు, లేదంటే చంద్రబాబు నాయుడికి బంధువు కాదండి. నేను వాళ్ళిద్దరి గురించి మాట్లాడే అంత గొప్ప స్థాయి కూడా నాది కాదు. నేను ఒక సామాన్యుడిని. బట్ స్ట్రైట్గా ఒకటి చెప్తా, కుల రాజకీయాలు పోనంత వరకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఎవడు మార్చలేడు. అర్థమైందా? ఎవడో కులం, ఇప్పుడు నా కులపోడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు మా ఊడని చెప్తే నేను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. అలా కాకుండా భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నేను నాకు అర్థమైంది ఏంటంటే రివెంజ్లు కనిపిస్తున్నాయి ఒకడి మీద ఒకడికి, పగలు కక్షలో. ఇప్పుడు ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఒక ప్రతిజ్ఞ ఉంటుంది కదా, సీఎం అయిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత కక్షలకి కానీ కార్పణ్యాలకు కానీ పోకుండా న్యాయబద్ధపరమైన ఇది నేను చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తానని చెప్తారు కదా. అన్నీ మాటల వరకు ఉంటాయి, చేతల వరకు వచ్చేటప్పటికి ఏముండవు. నాకెవరో బంధువులు కాదు. బట్ దరిద్రమైన పరిపాలన, దరిద్రమైన ఎలక్షన్ అయితే నడుస్తుంది. ఎవడు కరెక్ట్గా ఇంట్లో ఇప్పుడు నా స్వేచ్ఛని నేను పలానాడుకు ఓటు వేయాలని చెప్పాలంటేనే కూడా భయమేస్తుంది. ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా, ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి రాజకీయాల గురించి మాట్లాడాలన్నా, అమ్మల్ని అక్కల్ని ఇప్పుడు మనకు సంబంధమే లేదు. ఇప్పుడు నేనేదో నా ఒపీనియన్ చెప్పడానికి వెళ్ళాననుకో, నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లి, వాళ్ళ చెల్లి, ఇవన్నీ లాక్కొస్తున్నారు బయటికి. డిసిప్లిన్ ఉందా? అసలు సిస్టమ్ ఉందా? అసలు గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటుందా? అమ్మల్ని అక్కల్ని ఎక్కుతారా వచ్చి? అసలు ఏమైనా పద్ధతి ఉందా, విధానం ఉందా? ఇంత దారుణంగా తయారయ్యారు. ఈవెన్ నాయకులు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఓటర్ల గురించి నేను మాట్లాడలేదు, నాయకులు కూడా అలాగే ఏడిస్తూ వచ్చారు. మనం దాన్ని ఏం చేయలేము. మా కులపోడు అని ఎవడన్నా ఒక నాయకుడు వచ్చాడు అనుకో, మాదిగోడుకి మాదిగోడు, మాలోడికి మాలోడు, కమ్మోడికి కమ్మోడు, కాపోడికి కాపోడు, రెడ్డోడికి రెడ్డోడు, చౌదరికి చౌదరి. ఇలాగే కుల రాజకీయాలు నడిచినంతకాలం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఎవడో దేవుడు వచ్చినా సరే కరెక్ట్గా, నేను దేవుని రా బాబు, నేను మీ కులపోడిని అని చెప్తాను సరే, ఈ డబ్బులు ఏమైనా వస్తే అమ్ముదే, అలా ఉన్నారు జనం. ఎంత సొల్లు ఇప్పుడు నాయకులు ఏమనుకుంటారంటే, మేము చాలా మేధావులమే, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము నైట్ ఏమైనా చేయగలుగుతాం అనుకుంటున్నారు. జనాలు ముదిరిపోయారు, చేతిలో స్మార్ట్ ఫోన్స్, ప్రపంచాన్ని చేతిలో బాత్ కూర్చొని చూస్తున్నారు. ఇంత ముదిరిపోయారు, డబ్బులు తీసుకుంటారు, ఓటు ఎవరికి వేయాలి వేస్తారు. నా ఒపీనియన్ ఏంటంటే కుల రాజకీయాలు పోనంత వరకు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఎవరు బాగు చేయలేరు. కక్షపూర్వతమైన ఎలక్షన్ కోడ్ అయితే నడుస్తుంది. నాకైతే ఏదో సామరస్యంగా నడుస్తుందని నేనైతే అనుకుంటలేదు. మీరు ఏదైనా చూడండి, ఇప్పుడు ఏ నాయకుడిని చూసినా స్టేజీలో మనం మాట్లాడేటప్పుడు ఇంటెన్సిటీ అనేది ఒకటి అర్థమవుతూ ఉంటుంది, యాటిట్యూడ్ అనేది ఒకటి అర్థమవుతూ ఉంటుంది. దాన్ని బట్టి కామన్ మ్యాన్ ఒక అంచనా వేస్తాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెప్పు జనాల దగ్గరికి వచ్చి. నేను ఇది చేస్తా, నేను గెలిస్తే ఇది తీసుకొస్తా, మీ పిల్లల భవిష్యత్తుకి అది చేస్తా, మీ పిల్లలకి బట్టలు ఇస్తా, బూట్లు ఇస్తా, చదువులు చెప్తా, పుస్తకాలు ఇస్తా. ఎవడేం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఎవరు వాళ్ళ అమ్మలని, వాళ్ళ అక్కనాడు, పెళ్ళాలి, వాళ్ళ బాబుని ఇవే తిట్టుకుంటున్నారు. ఏం మాడుకుంటున్నారు? అసలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అసలు ఏమైనా అర్థమవుతుందా? పిచ్చి చూసేవాడికి చి దీని అమ్మ బతుకు, మీరు బతుకుతున్నారు, కుక్కలు బతుకుతున్నాయి అన్న బాధ అనిపిస్తుంది. పాలిటిక్స్ అంటే ముక్కు ముఖం తెలియనివాడు కూడా రాజకీయాల గురించి మాట్లాడతారు. వైట్ అండ్ వైట్ షర్ట్లు వేసుకొస్తారు, 4 ఉంగరాలు, ఒక చైన్, ఒక షర్ట్ వేసుకొచ్చి అదేమ్మలా అంటాడు. ఆడికేం తెలీదు, ఖాళీగా ఉన్నాడు. ఆడు ఖాళీగా ఉన్నాడు, ఇంట్లో వైట్ షర్ట్ ఒకటి కుట్టించుకుంటాడు, మెడిసిన్ షాప్కి వెళ్ళి వస్తాడు, చాతిలా 2 అంగుళాలు పైకి వస్తుంది, ఇలా ఆడదానికి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. ఇదా పద్ధతి ఏమైనా అర్థమవుతుందా? ఓ చదువు లేదు, సంస్కారం లేదు, అమ్మల్ని అక్కలు లాక్కొస్తారా? ఇదా భావితరాల భవిష్యత్తు గురించి మాట్లాడే విధానాలు ఇయ్యా? కక్ష రాజకీయాలు తప్ప నిజమైన రాజకీయాలు ఎవడు చేస్తున్నాడు? ఓపెన్గా మాట్లాడుకుందాం. ఎవడని చేస్తున్నాడా? నా కులపొడు అయితే నేను మాట్లాడతా, లేదంటే వేస్ట్ టాపిక్, వేస్ట్. అలా ఉన్నాయి రాజకీయాలు, వేస్ట్ బాయ్, దరిద్రం. అలాగే పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, సరే ఆయన విద్యావకాశాలు ఎలా ఉండొచ్చు? ఏమండి, ఆయనకి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆయనకి ఎక్కడైనా నిలబడి పోరాడే హక్కు ఆయనకు ఉందండి, అది ఆయన ఇష్టం. పిఠాపురం నుంచి కాకపోతే భీమవరం నుంచి చేస్తాడు, అది ఆయన ఒపీనియన్ అండి. కాదంటే నువ్వెవరు, నేనెవరు, మనం ఎవరు, గెలుస్తాడు. అవకాశం అయితే ఇవ్వలేదు కదా, ఇప్పుడు చాలామంది నువ్వేం చేస్తావు అంటారు ఆయన్ని. ఓపెన్గా మాట్లాడుకుందాం. అసలు అవకాశం ఇచ్చింది ఎక్కడ? మీరు ఇచ్చి ఇవ్వండి, ఫస్ట్ ఇచ్చి ఒక కాన్స్టిట్యూన్సీని అప్పచెప్పి నువ్వేం డెవలప్ చేయడం 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకోవాలి. ఈలోపే వెళ్ళి మీ ఇంట్లో ఎలాగా, మీ ఆడవాళ్ళు ఎలాగా, ఇవన్నీ వేస్ట్ మాటలు కదా. మనం చూసింది ఏమి, మనం సినిమా పరంగా చూసాం, పొలిటికల్ లీడర్గా ఇంకా చూడలేదు. ఆయనకు అవకాశం ఇస్తే మనం ఏమైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మనం అవకాశం ఇవ్వలేదు, మనం పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడుతుంటాం. సో ఆయన గురించి ఇప్పుడు మాట్లాడడం కంటే ఆయన గెలిపించి
ఒక 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందా, కాన్స్టిట్యూన్సీలో వర్క్ ఎలా చూసారో చూసి అప్పుడు మాట్లాడడం మంచిది. ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడే అంత ఇది లేదు మనకి. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారని, ఈసారి ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయి? ఇంకా లాస్ట్ టైం కూడా చూసామండి, ఆయనకు ఒక ఆల్రెడీ ఒక పదవిని ఆయన చేస్తున్నారు, ఎలక్షన్ కోడ్ అనేది లేకుండానే ఆయనకి అలా ఫాదర్ వల్ల వచ్చింది. చూద్దాం, ఇదివరకటి కంటే బెటర్గానే మాట్లాడుతున్నారు ఆయన. ఇదివరకంటే కొంచెం స్పీచ్లు అవి కొంచెం అటు ఇటుగా ఉండి కానీ కొంచెం షైన్ అయ్యారు అనేది నా ఒపీనియన్. చూద్దాం నెక్స్ట్ బెటర్ లక్ ఆయన ఎలా ఉంటుంది అన్నది. సరే, ఎన్ని సీట్స్ రావచ్చు నా వైసీపీకి? నాకు ఒక అనాలిసిస్ మాత్రమే, కామన్ ఆడియన్గా నా అనాలిసిస్ ఏంటంటే కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉంది, కానీ సీఎం అయితే మళ్ళీ అయినాయి అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో పవన్ కళ్యాణ్ గారు కూడా బలంగానే తిరుగుతున్నాడు, కొన్ని వర్గాల నుంచి బాగానే సపోర్ట్ జరుగుతుంది ఆయనకి, కొన్ని సీట్లు ఆయనకు వచ్చే అవకాశం ఉన్నాయి, కూటమికి వచ్చే అవకాశం ఉన్నాయి, బట్ జగన్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అబ్జర్వేషన్, ఏదో ఆయన మీద అభిమానంతో నేను మాట్లాడడం కాదు, నాకు ఆయన ఏం బంధువు కాదు, కానీ నాకు అనిపించేది ఏంటంటే 90 నుంచి 100 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఆయన సీఎం అవుతాడేమో, కొన్ని సీట్లు కోల్పోయినప్పటికీ కూడా మళ్ళీ ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.